ఇప్పటి వరకు ఒక సమాజం కోసం పనిచేయాలనేటువంటి దృక్పథం నుంచి జరిగి ఒక మతం కోసం ఒక కులం కోసం పనిచేస్తే తప్ప ఒక కులానికి అధికారాన్ని రాజ్యాధికారాన్ని తీసుకురాలేం, మతరంగు పులిమితే తప్ప మనం ఒక కులానికి తిరిగి అధికారం సంపాదించలేమనే నీచమైన ఎత్తుగడతో ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మీరు ఇలాంటి భయంకరమైన కుట్ర క్రైస్తవ సమాజం మీద చేశారు. మీరు ఒకవేళ మీ పార్టీ మీద గెలవాలనుకుంటే దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఎదుర్కోండి, అంతేగాని క్రైస్తవుని పావులుగా వాడుకోవడం, క్రైస్తవ సమాజాన్ని బ్లేమ్ చేయడం, క్రైస్తవ సమాజం మీద కుట్ర చేస్తూ ఆ పార్టీని దెబ్బగొట్టాలనుకోవడం, ఇది పశువులు చేసే పని. ఆ పార్టీకైనా ఆ పచ్చ పార్టీకైనా ఆ పచ్చ పత్రికగా నేను చెప్తుంది ఏంటంటే, మీరు నిజాయితీగా వెళ్ళండి. మీ పార్టీలని మీ పార్టీని అభిమానించేవాళ్ళు మా బోలెడు మంది క్రైస్తవులు ఉన్నారు, బోలెడు మంది క్రైస్తవులు ప్రతి పార్టీలో ఉన్నారు. ఏ పార్టీకి వాళ్ళు సొత్తు కాదు, కానీ ఒక పార్టీకి మీరు అంటగట్టేసి మీరు క్రైస్తవుల మీద ఇలాంటి నీచమైన కుట్ర చేస్తున్నారంటే దయచేసి క్రైస్తవ సమాజమా, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ విషయాలను అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ జెరూసలేం మతయ్య గారి యొక్క సంబంధించినటువంటి విషయాలు వీళ్ళు ఎంత కుట్ర చేశారో మీరు ఒకసారి చూడండి. ప్రియ వీక్షకులారా, మతయ్య పెరుగు అనేటువంటి ఫేస్బుక్ ప్రొఫైల్కి మీరు వెళ్తే జెరూసలేం మతయ్య గారి అఫీషియల్ ప్రొఫైల్ అది, ఆయన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పెట్టినటువంటి పోస్టులు మీకు కనబడతాయి. అలాగే అందులోనే మరి వీ లవ్ సిబిఎన్ అనేటువంటి టీడీపీ పార్టీ ఒక పేజీని ఆయన షేర్ చేసినట్టుగా మీరు చూస్తారు. దాన్ని ఆయన ఎలా ఇష్టపడుతున్నాడో మీకు అర్థమవుతుంది. తర్వాత మరి ఈ మధ్య మరి జగన్ ప్రభుత్వం గారు ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో విషయంలో, పత్రికల విషయంలో వారు తెచ్చినటువంటి జీవో విషయంలో మరి వారిని విమర్శిస్తూ మరి కొన్ని పత్రికలు వేసినాడు, క్లిప్పింగ్స్ని ఆయన షేర్ చేశాడు. మళ్ళీ జగన్ని గారిని తిడుతూ ఆయన మరి గతంలో వచ్చినటువంటి జీవో విషయంలో మరి ఆయన తిడుతూ చాకిరేవ్ అనేటువంటి ఒక పోస్ట్ని షేర్ చేశాడు. చాకిరేవ్ అనే టీడీపీ సంబంధించినటువంటి ఒక పేజీ ఇది. దాంట్లో ఎప్పుడు వైసీపీ వ్యతిరేక వార్తలు వస్తాయి, అందులో కౌలు భరోసాకి సంబంధించిన వ్యతిరేక వార్తని ప్రచురం చేశారు, దాన్ని ఆయన షేర్ చేశాడు. తర్వాత మరి టీడీపీ యాక్టివిస్ట్ అనేటువంటి పేజీ నుంచి మరి జగన్ గారిని మరి క్రిటిసైజ్ చేస్తూ విక్రిస్తూ పెట్టినటువంటి పోస్ట్ని మతయ్య గారు షేర్ చేశారు. తర్వాత మరి చాకిరేవ్ అనే అదే టీడీపీ పేజీలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పోస్టు మరి మతయ్య గారు షేర్ చేశారు. మీరు ఇవన్నీ గమనించండి. ఎందుకు నేను అంటున్నానంటే అదేమి తప్పని నా ఉద్దేశం కాదు, కానీ ఆయనకు ఆ భావజాలం ఉంది, ఆయనకి టీడీపీ మద్దతుదారుడు అనేటువంటిది సుస్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ మతయ్య గారు మళ్ళీ సమాజమే దేవాలయం అనేటువంటి మరి చంద్రబాబు నాయుడు గారి పోస్టర్ని టీడీపీ జనార్దన్ అనే టీడీ జనార్దన్ అనే అతనిది పోచేశాడు. తర్వాత మళ్ళీ టీడీపీ చిలకలూరిపేట అనే పేజీ నుంచి మళ్ళీ వైసీపీ వాళ్ళని తిడుతూ పెట్టినటువంటి పోస్టును షేర్ చేశాడు. మీకు ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా. ఇంకా ఆయన ప్రొఫైల్లోకి వెళ్తే బీజేపీని సపోర్ట్ చేసినవి కూడా మీకు కనపడతాయి, ఒకసారి చూడండి. చూశారు కదా, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి అమిత్ షా గారి గురించినటువంటి వార్త, అలాగే చాకిరేవులో మరి టీడీపీకి సంబంధించిన దాంట్లో మళ్ళీ మోడీ గారి వార్త చూసారా. మళ్ళీ ఆయనే స్వతహాగా మరి చంద్రబాబు గారి యూట్యూబ్ లింక్ని షేర్ చేసినట్టుగా మీరు చూస్తున్నారు కదా. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఈయన మరి ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తో ఎందుకు ఇదంతా చేస్తున్నాడో, జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకొని, టీడీపీ తరపున నేను మాట్లాడుతున్నాను అనుకొని ఆయనకు సంబంధించినటువంటి వ్యతిరేక వార్తలు ఇదిగో ఆయన ప్రొఫైల్ మీరు చూస్తున్నారు కదా, అలా చేస్తున్నాను అనుకొని క్రైస్తవ సమాజానికే ద్రోహం చేసే పరిస్థితికి వెళ్ళిపోయానని తనకు తానే తెలియక ఈ సహోదరుడు ఇలా తొందరపడ్డాడు. చూడండి, ఈ వార్తలు చూస్తుంటే మీకు ఆశ్చర్యం కలగడలా, ఇదిగో టీడీపీ యాక్టివిస్ట్ అనే దాన్ని కూడా షేర్ చేశాడు. ఇందులో లోకేష్ ఏమో ఒక పెద్ద బొమ్మ అనేట్టు, జగన్ ఏమో చిన్న పేపర్ బొమ్మ అయిన చిన్న బొమ్మ అయినట్టుగా చూపించడం జరిగింది. అంటే ఇతను మరి ఎవరి తొత్తుగా పనిచేస్తూ ఈరోజు ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ క్రైస్తవ సమాజానికే ద్రోహం చేసే పరిస్థితికి వెళ్ళాడు. చూడండి, మళ్ళీ ఆయనే స్వతహాగా ఉంటాడు, సుబ్బు పెళ్ళి ఎంకి చావుకు వచ్చినట్టు ఆయన ట్రాన్స్ఫర్ అంటే ఈయన డిబేట్లకు వచ్చిందట.
ఏమంటే ఈయన డిబేట్లకు వెళ్ళడమే చూసుకుంటున్నాడు తప్ప అక్కడికి ఈయన సంపూర్ణంగా మాట్లాడలేక క్రైస్తవ సమాజాన్ని దోషిగా నిలబెడుతున్నాడు అని ఈయన ఎందుకు గ్రహించట్లేదండి? ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. చూశారు కదా, చూడండి జెరూసలేం మతయ్య గారి యొక్క ఆ ప్రొఫైల్ అంతా మీరు చూడండి ఎలా ఉన్నాయండి. అది ఒక మతానికి అనుకూలంగా ఉన్నాయా లేదా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాయా? ఎందుకు ఈయన ఎవరు మనిషి? మీరు ఈయన ఈయన్ని మీరు వాడుకొని మా సమాజానికే దెబ్బ కొట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మా సహోదరుడినే ఉపయోగించుకొని మమ్మల్ని నష్టపెట్టాలని ప్రయత్నం చేస్తుంటే మా సహోదరుడికి తెలియకుండా అమాయకంగా చిక్కుకున్నటువంటి మా సహోదరుడిని మీరు వాడుకొని మమ్మల్ని దెబ్బ కొట్టాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారు? నేను అందుకే నా సహోదరుడికి కూడా చెప్తున్నాను, దయచేసి జెరూసలేం అత్తయ్య గారు ఈ కుట్రలను మీరు అర్థం చేసుకోండి. ఇది క్రైస్తవ సమాజానికి చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పార్టీల వరకు కొట్టుకుంటే కొట్టుకొనివ్వండి, కానీ దీనికి మధ్యలో క్రైస్తవ సమాజాన్ని వాళ్ళు నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. వాడు కాషాయ రంగు పులుముకొని ఆ కాషాయ రంగులో వీళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? క్రైస్తవ సమాజాన్ని తుదముట్టించాలని కుట్ర చేస్తున్నారు. ఇతర సమాజానికి క్రైస్తవుల్ని బూచిగా చూపించి అధికారం చేయించుకోవడానికి కేంద్రంలో ప్రభుత్వం ఏ పాలసీని అనుసరించిందో, ఏ ప్రిన్సిపల్ అనుసరించిందో అదే పద్ధతిని, అదే ప్రిన్సిపల్ని వీళ్ళు అనుసరిస్తున్నారు అనే సంగతి దయచేసి అర్థం చేసుకోండి అయ్యా. దయచేసి అర్థం చేసుకొని దీనికి ఆ పార్టీలకు కానీ ఆ ప్రభుత్వాలకు కానీ లేదా ఆ పార్టీలకు కానీ ఆ పత్రికలకు కానీ దయచేసి సహకరించొద్దు. వాళ్ళు ఏమేమి చేశారు ఆ కుట్రలన్నీ బయటపెట్టండి. దయచేసి ఇక్కడ క్రైస్తవులారా, ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ పచ్చపత్రిక ఆంధ్ర జ్యోతి కాదు, ఆంధ్ర చీకటి అని దయచేసి గుర్తుపెట్టుకోండి. మా ప్రజలు ఎప్పుడు కూడా ఇతర సమాజాలు నాశనం కావాలని కోరుకోరు, ఇతర సమాజాలు పాడైపోవాలని కోరుకోరు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోవాలని మా సమాజం కోరుకుంటుందా? కోరుకోదు. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1-3 వచనాలు ఏముందో తెలుసా మీకు? ఒకసారి చూడండి, చూడండి. మా ప్రభు మాకు ఆజ్ఞాపిస్తుంది అది, మేము దేశంలో ఉన్నటువంటి మనుషులందరి కోసం, మరి ముఖ్యంగా ప్రధానుల కోసం, అధికారుల కోసం ప్రతిదినం ప్రార్థన చేయమని మాకు మా బైబిల్ ఆదేశిస్తుంది, మా దేవుడు మాకు ఆదేశించాడు. అంతే తప్ప ఒక అధికారి వెళ్ళిపోవాలని, ఒక అధికారి నాశనం అవ్వాలని మేము ఎప్పుడు కోరుకోం. మేము వారి కొరకు ప్రార్థన చేస్తాం, దేవా అధికారం అతని అధికారం తీసేయమని మేము ప్రార్థన చేయం, అతని మనసు మార్చమని కోరుకుంటే కోరుకుంటాం తప్ప. కానీ క్రైస్తవులు అలా చేయకపోయినా, క్రైస్తవులు ప్రార్థన చేశారని జెరూసలేం అత్తయ్య గారు చెప్తే క్రైస్తవ సమాజం అంతా చెప్పినట్ట జెరూసలేం అత్తయ్య గారు క్రైస్తవ సమాజానికి ప్రతినిధి అని మేమేమైనా చెప్పామా? లేదు కదా. ఆయన ఎవరో క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల పట్ల పోరాడతాడు, ఆయన వేలో ఆయన. అంతేకాని క్రైస్తవ సమాజాన్ని అంతటికీ ఆయన ప్రతినిధి అని మేము చెప్పలేదే. ఆయన ఏది చేస్తే, ఏది మాట్లాడితే అది క్రైస్తవులు మాట్లాడినట్ట కాదు కదా అది. చెప్పండి, ఇలాంటి నీచమైనటువంటి పని మీరు ఎందుకు చేస్తున్నారు? ఒక పత్రిక అయ్యుండి, ప్రజల్లో అందరి తరపున మాట్లాడవలసిన వాళ్ళు అయ్యుండి, ఒక పార్టీని భుజాన వేసుకొని నీచమైన పని చేస్తుంది కాక సిగ్గు లేకుండా ఒక మతాన్ని కూడా పులుముకొని ఈరోజు ఒక మతాన్ని లేదా ఒక సమాజాన్ని మీరు నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారంటే ఎంత దుర్మార్గం అండి ఇది. ప్రజలందరూ గమనిస్తున్నారు, పైనున్న దేవుడు కూడా గమనిస్తున్నాడు. దయచేసి మీ పద్ధతి మానుకోవాలని మేము ప్రేమతో కోరుతున్నాం. ఈ పార్టీలు వీళ్ళందరూ చేస్తున్న కుట్రలు ఇవన్నీ. జెరూసలేం అత్తయ్య గారేమి క్రైస్తవులందరికీ ప్రతినిధి కాదు. ఏ క్రైస్తవుడైనా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేము సంతోషించాము, మేము ప్రార్థన చేసామని అన్నారా? అనలేదు కదా. మరి క్రైస్తవులందరికీ ఎందుకు వర్తింపు చేశారు అది? ఒక మతం కోసం ఆ పార్టీ వాళ్ళు చేశారని ఎందుకంటారు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తొలగించడంలో వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి అంతర్గత సమస్యలు ఏవైనా ఉండొచ్చు, అవి అందరికీ ఎలా తెలుస్తాయి? తెలిసినట్టు ఆ పార్టీ ఆ మతం కోసమే వీళ్ళు చేసినట్టు ఎందుకు ఇంత దుర్మార్గమైన అబద్ధాలను మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? దీనికి ఖచ్చితంగా తగిన మూల్యం వారందరూ చెల్లించుకోక తప్పదు. పరలోకంలో ఉన్న నిజమైన సర్వశక్తి కలిగిన సర్వోత్తముడైన సర్వసృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడున్నాడు. ఆయన ప్రతి ఒక్కనికి వాని వాని క్రియల చొప్పున ఫలమిస్తాడు. అది పార్టీ అయినా పత్రిక అయినా తప్పదని వాళ్ళని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.